హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అద్భుతమైన ఆపర్చునిటీ తీసుకొచ్చాను నేను. రాత్రిపూట మాత్రమే వర్క్ చేసే ఆపర్చునిటీ, ఓకేనా? ప్రముఖ కంపెనీ డెలాయిట్ నుంచి ఈ అవకాశం మనకు రావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్లో జాబ్ చేయాలి అండి, ఓకేనా? మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒక్క రూపాయి ఫీజు పే చేయాల్సిన అవసరమే లేదన్నమాట. సో ఇటువంటి ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ఖచ్చితంగా యూస్ చేసుకోండి, ఓకేనా? సో ఇక ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడియో చూడండి. చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఒక చిన్న విషయం, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మీరు ఏ ఆపర్చునిటీ మిస్ కాకుండా ఉంటారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ usijobs.deloitte.com. సో డెలైట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్కి అప్లై చేసుకుంటారు. ఈఏ యుఎస్ పేరోల్ డేటా సబ్మిషన్ అసోసియేట్ అనలిస్ట్ ఈ ఉద్యోగాల పేరండి, ఓకే? సో చాలా బాగుంటుంది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి డిపార్ట్మెంట్ అన్నమాట, హైదరాబాద్ తెలంగాణ చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూద్దాం మనకు ఇక్కడ ఏం వర్క్ చేయాలి మనము అంటే, రీసాల్వింగ్ వేరియస్ పేరోల్ ఎంక్వైరీస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్ హెచ్ఆర్, అండర్స్టాండ్ బేసిక్ పేరోల్ ట్రాన్సాక్షన్స్ అండ్ టెర్మినాలజీ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ త్రూ డిఫరెంట్ అప్లికేషన్స్. సో మనము ఎంప్లాయీస్ ఉంటారు కదా డెలాయిట్లో, వాళ్ళ యొక్క పేరోల్ సంబంధించిన వర్క్ అయితే చేయాలి. అంటే సో ఏమైనా ఎంక్వైరీస్ ఉంటాయి, మాకు జీతం ఇంకా పడలేదు, సో మాకు ఇంకా కట్ కాలేదు ఈఎస్ఐపిఎఫ్, ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా, సో ఆ పనులే మనం చేయవలసి ఉంటుంది. కంప్లీషన్ ఆఫ్ వన్ టైమ్ పేమెంట్స్ అండ్ డిడక్షన్స్ అండ్ బోనస్ లోన్ ఫర్ ఎంప్లాయీస్ రిసీవ్డ్ ఫ్రమ్ టాలెంట్. సో నేను చెప్పాను కదా, సో ఏమైనా పేమెంట్ సంబంధించి డిడక్షన్స్ ఏమైనా కట్ చేయాలన్నా ఈఎస్ఐపిఎఫ్ ఇలాంటివి, అలాగే బోనస్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా, అలాగే లోన్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్. సో అలాంటివన్నీ కూడా మనము చెక్ చేస్తూ దాన్ని సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట, ఓకే? చాలా బాగుంటుంది ఈ జాబ్ అనేది, నిజంగా ఎవరు వదులుకోవద్దండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా క్లియర్గా మనకు బేసిక్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు వర్క్ లొకేషన్ హైదరాబాద్ అండి. షిఫ్ట్ టైమింగ్స్ చూడండి, 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జాబ్ అయితే ఉంటుందన్నమాట. సో రాత్రిపూట అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మన తెలుగు రాష్ట్రంలోనే కాబట్టి సో ఏ డిగ్రీ ఉన్నా పర్లేదండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిఫికేషన్స్ దగ్గర ఎనీ గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ ఇన్ ఫైనాన్స్, అంటే ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ ఉంటే బాగుంటుంది, లేదా ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే 0 to 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, అలాగే 2 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి అంటున్నారు. సో ఇది అన్నమాట క్వాలిఫికేషన్స్ మనకు. సో చాలా బాగుంటుందండి. టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే టైపింగ్ అడిగారు ఇల్లు 30 to 40 words per minute డేటా ఎంట్రీ, ఓకేనా? సో మంచి వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అంటున్నారు. శాలరీ మనకు చూసినట్లయితే పర్ మంత్ 25 above అయితే మనం తీసుకోవచ్చు అండి, గూగుల్లో సెర్చ్ చేశాను నేను. సో మంచి శాలరీ, పర్మనెంట్ జాబు, డెలైట్ కంపెనీ, ఇంకా ఎవరు వదులుకోవద్దు అసలు ఈ ఆపర్చునిటీని. అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే, ఓకే? అలాగే ఇంకా నా కోసం ఒక లైక్ చేయండి, ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.